उत्तर प्रदेश कुशीनगर में निर्मित अंतर्जातीय विमानाश्रया प्रधान मोदी देश प्रजा को अंकितम अंतर्जातीय विमानाश्रया मोदी प्रारंभिंचारु प्रपंच व्याप्त बौद्ध बुद्ध भगवान महापरिनिर्वाण स्थला संदर्शे सौलभ्यम सुगमी प्रधान नरेंद्र मोदी तो यूपी सीएम योगी आदित्यनाथ गवर्नर आनंदीबेन पटेल पौर विमानयान शाखा मंत्री ज्योतिरादित्य सिंधिया श्रीलंका क्रीडा शाखा मंत्री नवल राजाफाक्सा कार्यक्रम में पाल्गोन्नारु देश विमानयान रंगानी एयर इंडिया प्रतिष्ठापक सौकर्यालु भद्रतकु पेद्दपीट वेस्तुंदनी मोदी चेप्पारु कुशीनगर अंतर्जातीय विमानाश्रयं एर्पड़ुतो एविएशन रंग मरिंत बलोपेतं अवुतुंदन्नारु। आज कुशीनगर बड़े गर्व के साथ आपका स्वागत करता है। आज एक सुखद संयोग ये भी है कि आज महर्षि वाल्मीकि जी की जयंती है। भगवान महर्षि वाल्मीकि जी की प्रेरणा से आज देश सबका साथ लेकर सबके प्रयास से सबका विकास कर रहा है। साथियों, कुशीनगर का ये इंटरनेशनल एयरपोर्ट दशकों की आशाओं और अपेक्षाओं का परिणाम है। मेरी खुशी आज दोहरी है। आध्यात्मिक यात्रा के जिज्ञासु के रूप में मन में संतोष का भाव है और पूर्वांचल क्षेत्र के प्रतिनिधि के रूप में भी ये एक कमिटमेंट पूरा होने की घड़ी भी है। निजकवर्ग मुख्य नेतल तो टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर तेलंगाणा भवन वरस सामवेश गत मूडु रोजुलुगा पार्टी मुख्य नेतलतो सुदीर्घ चर्चलु कोनसागुतुन्नायि रोजुकु 20 नियोजकवर्गाल चोप्पुन पार्टी नेतलतो भेटी अवुतुन्नारु इप्पटिके 40 नियोजकवर्ग पार्टी नेतलतो केटीआर भेटी अय्यारु पार्टी प्लीनरी नवंबर 15न विजय गर्जन सभा जयप्रदं तो पाटु नियोजकवर्ग पार्टीलो अंतर्गत समस्यलु पार्टी नेतलतो चर्चिस्तुन्नारु मैजरु शेदंगपल्ली कुगटपल्ली कुद्बुलापूर् मेड्चल उप्पल मलकजगिरी इब्रहीमपट्नं एलबी नगर राजेंद्र नगर नियोजकवर्ग नेतलतो भेटी अय्यारु मध्याह्न नुंडि उम्मडि खम्मं जिल्लाकु चेंदिन खम्मं कोत्तगूडेम अश्वरावुपेट भद्रचलं पीनापाक इळ्ळंदु वैरा पालीरु मद्रा नियोजकवर्ग नेतलतो भेटी अय्यारु। वैसीपी सरकार पे प्रजल प्रेमनु विपक्षम जीर्णించుకోలేకపోతుందని అందుకే దానమైన పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు। జగనన్న తోడు వడ్డీ చెల్లింపు కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదని చెప్పారు। ప్రతిపక్ష ఆరోపణలు భరించలేక అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా స్పందిస్తున్నారని జగన్ తెలిపారు। ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతా ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది। ప్రతిపక్షంతో పాటు మీ అందరికీ కూడా కనపడతానే ఉంటది ఒక సెక్షన్ ఆఫ్ యెల్లో మీడియా ఒక ఈనాడు అయితేనేమి ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి ఒక టీవీ 5 అయితేనేమి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ రోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తా ఉన్నారు। వీళ్ళే బూతులు తిడతారు ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరూ కూడా మాట్లాడిండరు అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షన్ ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్రవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది। ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి ఆ రకంగా కావాలని తిట్టిచ్చి కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మకొద్ది ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది।
ఆర్టీసీ లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల ప్రకారం చెల్లింపులను ఆర్టీసీ ఖరారు చేస్తుంది. కొంతకాలంగా ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణం చూపుతూ ఆర్టీసీ కనీస వేతనాలను సవరించలేదు. తాజాగా వాటిని సవరిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న స్థాయిలో వాటిని పెంచుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో వివిధ కేటగిరీలకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 2700 మంది ఉన్నారు. వారందరికీ నవంబర్ నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సఫాయి కర్మచారి విభాగంతో పాటు సెక్యూరిటీ విభాగంలో ఇన్స్పెక్టర్లకు జోన్ల పరిధిగా వేతనాలు పెంచారు. ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖ జిల్లా వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ 4 రోడ్ల జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, అనకాపల్లి మండల పార్టీ ఎంపీపీ గుర్లీ సూరిబాబు, అనకాపల్లి మండల జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ బిషెట్టి సత్యవతి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారిని అనరానటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుపడేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రంలో 39 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి పార్టీ, దాదాపు 21 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, కనీసం ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా గౌరవం ఇచ్చి మాట్లాడాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ముఖ్యమంత్రి గారిని దూషించినటువంటి మాటల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఏపీలో టీడీపీ బంద్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కర్రలతో టీడీపీ నేత బుద్ధ వెంకన్న కార్యకర్తలు హల్చల్ చేశారు. కర్రలతో ఉన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బుద్ధ వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. బందర్ రోడ్లో టీడీపీ నేతలు హల్చల్ చేస్తూ బలవంతంగా షాపులు మూయించేందుకు యత్నించారు. ప్రజలకు ఉపయోగం లేని బంద్కు మద్దతు ఇవ్వలేమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే ప్రకటించింది. ఏపీలో టీడీపీ బంద్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతల తీరుపై మంత్రి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై ఇష్టానుసారం మాట్లాడితే సహించే లేదని హెచ్చరించారు. డ్రామాలు ఆడటం టీడీపీ పార్టీకి కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. చేత ముఖ్యమంత్రి గారిని ఎట్టంటాడు తింటాడు, తిట్టిస్తాడు. ఏమని బోస డిక్కని ఒకటి తిడతాడు, ఒకటి డ్రగ్ ఇష్టం తిడతాడు. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిని తిడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఓపిక అధికారంలో ఉన్నా ఓపికతో మేము ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు మీ ఇష్టానుసారంగా మాట్లాడతా ఉన్న ఓపికగా ఉంటే లాస్ట్కి దిగజారి బోసడికే అంటే మేమన్నా చేతులు గాజులు దొరుకున్నామా? రచ్చగొట్టేది మా కార్యకర్తలు ఎవరన్నా దాడికి దిగితే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందండి. నికృష్ట నీచ యదవ బుద్ధి ఏం మాట్లాడతారు? మా నిగ్రహాన్ని పరీక్షించొద్దా? మేము కనసాగ చేస్తే వైఎస్ఆర్ కలిపి కాంగ్రెస్ కార్యకర్తలు ఉండరా? లోకి రేపప్పుగా మేము ఎప్పుడు కూడా రేగి ఎప్పుడు మాట్లాడలే, కానీ ఈరోజు నువ్వు దిగి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రే అయిన తర్వాత నీలాంటి యదవని నీలాంటి పప్పుగాడిని రే అంటంలో తప్పేయలే. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే పార్థ సారథి, ముఖ్యమంత్రి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం హాజరయ్యారు. డీజీపీ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్ డీజీపీలు శివధర్ రెడ్డి, రాజు, రతన్లు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రచనలను గుర్తు చేసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న కూరగాయల రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి, టమాటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
మరికొన్ని రోజులు ఈ రేట్లు ఇదే విధంగా కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కూరగాయల మార్కెట్ నుంచి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న కూరగాయల రేట్లు టమాటా ఉల్లిగడ్డ ఒక్కసారిగా పెరిగిపోయాయి. వందకు 5 నుంచి 6 కిలోలు వచ్చిన ఉల్లిగడ్డ ఈరోజు మార్కెట్లో 2-2.5 కిలోలు వస్తుంది. అదేవిధంగా టమాటో 10-15 రూపాయల కిలో వచ్చిన టమాటా ఈరోజు 40 రూపాయలు వలుకుతుంది. సామాన్యుడు కొనే పరిస్థితిలో లేదు. అయితే ఈరోజు మనం ఉప్పల్ మార్కెట్లో ఉన్నాం. ఈరోజు కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. దొండకాయ 40, వంకాయ 40, బీరకాయ 40, చామగడ్డ 30, ఆలుగడ్డ 25, కాకరకాయ 40. ఏమో నిన్నమని ఎక్కువనే కానీ దిగినాయి ఇంకా నిన్న నుంచి. ఇంకా రేపటి సంగతి తెలియదు. టమాటా బాక్సు 800-850 కానీ 40 అమ్ముతున్నాం నిన్న నుంచి. మొన్నటిదాకా ఎక్కువ ఉండే 1000 రూపాయలు 900. టమాటా 50 రూపాయలు ఉండే జర డౌన్ అయింది. మిర్చి కూడా 30 రూపాయల కిలో అయింది. తెర్ర ఇంకా 2 రోజులు అయితే కూరగాయలు డౌన్ అయితే కానీ వర్షం అకాల వర్షాల వల్ల మొత్తం రేట్లు అయితే ఒకటే అమాంతంగా పెరిగి మళ్ళీ డౌన్ అవుతున్నాయి. 2-3 రోజులు టైం పడుతుంది. జర కాస్ట్ పరంగా చూస్తే బిన్నీస్ ఎక్కువ ఉంది, జర క్యాప్సికమ్ ఎక్కువ ఉంది. ఇక్కడ బయట పంటలు కాబట్టి మా బెంగళూరు నుంచి రావాలి కాబట్టి దానివల్ల కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. లోకల్ పంటలు కూడా మామూలుగా ఉన్నాయండి. అట్లని ఎవరైనా పండించేవాడు ఎక్కువైపోయారు, అమ్మేవాళ్ళు తక్కువైపోయారు కానీ అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, తినేటాలు కూడా ఎక్కువైపోయారు. దానివల్ల ప్రొడక్షన్ లేదు. వారం రోజులు అని చెప్పి ఇదే రేటు ఉండండి. 45-50 నడుస్తుంది. పాతగడ అయితేనేమో 4000-4500 అవుతుంది మార్కెట్లో. మేము 50 రూపాయలు అమ్ముతున్నాము. కొత్తగడ వస్తుంది కానీ డ్యామేజ్ వస్తుంది. 20-25 రూపాయలు అవుతుంది కానీ అది మురిగిపోతున్నాయి. చేస్తలేము. 100కి 2 కేజీలు పాతగడ అమ్ముతున్నాం. 2 కేజీలు కొత్తగడ అయితేనేమో 3 కేజీలు అమ్ముతున్నాం కానీ అది మొత్తం డ్యామేజ్. పారోజు కొనుక్కోవాలో వారేసుకోవాలి. అది క్వాలిటీ మంచిగా వస్తలేదు. ఈ మధ్యన వర్షాలకు మొత్తం పచ్చి తడిసిపోయి ఖరాబ్ అయినాయి. ఈరోజు టమాటా వచ్చేసి 40 రూపాయలు కేజీ. కూరగాయల రేట్లు యథావిధిగా 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు చొప్పున ఉన్నాయి. బెండకాయలు 40, బీరకాయలు 50 రూపాయలు, వంకాయలు 30 రూపాయలు, చిక్కుడుగా 50 రూపాయలు, కాకరకాయ 50 రూపాయలు, దొండకాయలు 40 రూపాయలు, దోసకాయ 30 రూపాయలు, మిర్చి పచ్చిమిర్చి 40 రూపాయలు. రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. తగ్గే వర్ష ప్రభావం వల్ల సరుకులు రావట్లేదు. చాలా తగ్గి చాలా వరకు తగ్గినాయి. ఇంకా ఆలుగడ్డ వచ్చేసి 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, చామదుంపలు 40 రూపాయలు, కీర 30 రూపాయలు. ఈ విధంగా నడుస్తున్నాయి రేట్లు. ఇప్పుడు ఈరోజు రేట్లు మాత్రం ఈ రేట్లు ఉన్నాయి. గత 2 రోజుల్లో పోలిస్తే ఈరోజు కూరగాయల మార్కెట్లు కొద్దిగా దిగి వచ్చాయని చెప్పేసి ఇక్కడ అమ్మకందారులు చెప్తున్నారు. అయితే ఈరోజు కూడా ఉల్లిగడ్డ 100కు 2-2.5 కిలోలు పలుకుతుంది. అదేవిధంగా టమాటా 30-40 రూపాయలు పలుకుతుంది. అయితే ఈ దీనికి గల కారణము, రేట్లు పెరగడం గల కారణము అకాల వర్షం వల్ల పంట సరిగా రాకపోవడము, పంట నష్టం కావడంతో రేటు ఒకసారిగా పెరిగిపోయాయని చెప్పేసి ఇక్కడ అమ్మకందారులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కల్పించుకొని రేట్లు నియంత్రణ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే 500 రూపాయలు పెట్టి కూరగాయలు కొంతే 1-2 రోజులు కూడా రావడం లేదు చెప్పి ఇక్కడ కొనుగోలుదారులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కల్పించుకొని రేట్లు నియంత్రణలో వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రాజేష్ అనే వ్యక్తి బైక్ పై అతి వేగంగా వెళ్లి లారీ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రును ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం జరిగింది. పాడి షరీఫ్ లో కాలిన గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. హత్య ఎక్కడ జరిగిందా, మరెక్కడైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కాస్త నెమ్మదిస్తోంది. కొత్త కేసులు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 19,446 కేసులు నమోదుకాగా 197 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3.41 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు 4,52,651 మంది మరణించారు. ఇక నిన్న 19,446 మంది కోలుకోగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.34 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 178,097 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నటుడు మోహన్ బాబుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను మోహన్ బాబు అవమానించారని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకం సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు ఇష్టం వచ్చినట్లు గొడవ పడితే అది చూడటానికి అస్సలు బాగుదని, ఈ రోజుల్లో గొడవలు కాచుకునే వారి దగ్గర కూడా ఫోన్ ఉందని, వాడు కూడా మన బాగుతం చూస్తున్నాడు అంటూ మోహన్ బాబు కామెంట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహన్ బాబును వెంటనే అదుపులోకి తీసుకోవాలని, అవమానించారని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకం సంఘం నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా మీడియా ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. రక్త చరిత్ర మూవీతో కాంట్రవర్సీలకు గేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొండ మురళి జీవితాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఈ నెల 12న వరంగల్ లో కొండ సురేఖతో కలిసి ర్యాలీని తీసి గ్రానిక మూవీని లాంచ్ చేశారు. అయితే ఆర్జీవి తాజాగా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరంటూ ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టు పిచ్చి పిచ్చి ప్రయత్నాలతో కొండ సినిమా షూటింగ్ ని ఆపలేరని నలబలి సుధాకర్ తెలుసుకోవాలి, జై తెలంగాణ అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. అయితే ట్వీట్ చూసిన వారికి అసలు ఎవరి నల్లబెల్లి సుధాకర్, ఆర్జీవి ఎందుకు ఈ కామెంట్ చేశారు అనే సందేహం కలుగుతోంది. ఇదిలా ఉంటే కొందరు నెరేజన్లు ఓ తెలంగాణ మంత్రి పేరుతో ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు. సినిమా విషయంలో ఆ మంత్రి ఆర్జీవిని బెదిరించినట్టు తెలుస్తోంది. అందుకే ఆ మంత్రి పేరును మార్చి ఇలా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసినట్టు కామెంట్లు పెడుతున్నారు. కాగా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలతో వ్యాపారం మొదలు పెట్టాడని మరికొందరు నెరేజన్లు సెటర్లు వేస్తున్నారు. ముంబై క్రూయిజ్ పార్టీ సందర్భంగా ఓ వర్ధమాన నటితో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చార్ట్ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. ఇవాళ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఆ చాటింగ్ తాలూకు వివరాలను కోర్టుకు సమర్పించింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజే ఆ నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి మెసేజ్ల ద్వారా మాట్లాడినట్టు అధికారులు తేల్చారు. ఆ నటి త్వరలోనే బాలీవుడ్ సినిమాలో పరిచయం కానుందని సమాచారం. అంతేకాకుండా కొందరు డ్రగ్స్ సరఫరాదారులతోనూ ఆర్యన్ ఖాన్ చాట్ చేసిన మెసేజ్లను ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. వారితో ఆర్యన్ ఖాన్ తరచూ టచ్ లో ఉంటున్నాడని తెలిపారు. ముంబైలోని స్పెషల్ కోర్టు ఆర్యన్ బెయిల్ పిటిషన్ను విచారిస్తోంది. గత వారం వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ఆర్యన్ తో పాటు అర్బజ్ మర్చెంట్ మరో ఆరుగురు ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నారు. ఆ జైల్లోనే నిందితులందరికీ కౌన్సిలింగ్ చేశారు.